తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్ళపల్లి గ్రామంలో గాంధీనగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో తాళ్ళపాలెం ప్రెసిడెంట్ ఎర్ర రామకృష్ణ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు. ముఖ్య అతిథి వాకర్స్ 201 గవర్నర్ శనకనే కృష్ణమూర్తి, పాల్గొన్న వారు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్, నిడదవోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్, ట్రెజరర్ రామకృష్ణ, వాకర్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కేవీపీ రంగారావు తదితరులు, ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్స్ మరియు వారి సిబ్బంది అందరూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న భక్తులు. ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలతో ప్రపంచం ముక్కలు విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలిపెరిగిన పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమైన నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఏడాది దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో. ఓ ప్రభు, అట్టి స్వాతంత్రమే స్వర్గంలోకి పయనించుటకు మానవాళిని మేలుకొలుపు. ఓఆర్ఎస్ మరియు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తాళ్ళపల్లి గ్రామంలో ఆశ్రమ హాస్పిటల్ కూడా మమ్మల్ని కూడా కలిపి ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి గవర్నర్ గారు ముందుకొచ్చి మమ్మల్ని ఇక్కడికి సమావేశపరిచారు. గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ఈ మెడికల్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి డాక్టర్ గారు చూపించాలంటే ఫీజు కట్టాలి, రోజంతా డాక్టర్ గారి దగ్గర వెయిట్ చేయాలి, ఈసీజీ తీయించుకోవాలంటే 300-400 రూపాయలు ఖర్చు అవుతుంది, కన్సల్టేషను ఇవన్నీ కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం, మందులు కూడా మనమే కొనుక్కోవాలి. కాబట్టి అవన్నీ లేకుండా మన ఊరికి ప్రముఖ వైద్యులు ప్రత్యేకమైన ఈ క్యాంప్కి రావటం అన్నది మన ఊరి అదృష్టంగా మీరందరూ కూడా భావించి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది, మీకు మాకు అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే ఆపరేషన్లు ఏదైనా సరే, చెవి ముక్కు గొంతు ఆపరేషన్ కానీ, కంటి ఆపరేషన్ కానీ, తర్వాత వేరే శాస్త్ర గర్భాశయంలో ఉన్న ఆపరేషన్లు కానీ, లేకపోతే జనరల్ ఆపరేషన్లు కానీ, ఏదైనా కానీ ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఈ ఉగాది సందర్భంగా.